బంధుమిత్రులందరికీ శరణార్థి. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి కరణ్ గజేంద్ర భారతి మహారాజ్ గారు ప్రతిరోజు ఈ దిండి యాత్రలో ఈవినింగ్ పూట ప్రవచనం చెప్తారు, ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు. దాదాపుగా 15 నిమిషాల్లో కంప్లీట్ అయిపోతుంది. సో ఈ కరణ్ గజేంద్ర భారతి మహారాజ్ గారు తుకారాం మహారాజు యొక్క అతను రాసిన గాథలోని మా విషయాలను మనకి తెలియజేస్తారన్నట్టు. సో దీంట్లో మంచి విషయాలు ఉన్నాయి, చాలా ఫన్నీగా చాలా కామెడీగా బాగా చెప్తారు, అర్థమయ్యేటట్టుగా ఎగ్జాంపుల్ తీసుకొని ప్రతి ఒక్కటి అది చూసి మనం అర్థం చేసుకుందాము, విందాము. అలాగే వీడియో చూసిన తర్వాత నచ్చితే ఒక లైక్ కొట్టేసి కామెంట్ చేసి అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. షూలు తెచ్చుకుంటే చాలా బెటర్, నడవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే నైట్ ప్యాంట్ లాంటివి, అలాంటి లూజ్ కాటన్స్ డ్రెస్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. చెప్పల్స్ వేసుకుంటే మాత్రం లూజ్గా ఉండొద్దు, ఇంకోటి చెమట మాత్రం వదలొద్దు, చాలా కష్టంగా ఉంటుంది నడవడానికి, కాళ్ళకి బుగ్గలు వచ్చి కూడా పలిగిపోతూ ఉంటాయి. అలాగే ఇది చలికాలం కాబట్టి సాక్స్ కూడా తెచ్చుకుంటే బాగుంటుంది, చెప్పలు ఉన్న కానీ షూస్ ఉన్న కానీ బాగుంటుంది అన్నట్టుగా. ఈ రాత్రికి వచ్చి మేము పొలంలో పడుకోవాలి కాబట్టి ఎప్పుడైనా సరే ఈ రకంగా రావాలనుకుంటే మాత్రం మంచి చెద్దరు స్వెటర్ అలాంటివి మాత్రం గట్టిగా ఉండాలన్నట్టు. ఈ మానవీయ జన్మంకు వచ్చినాక ఈ మానవీయ జన్మ ఎట్ల కృత కళ్యాణ అవుతుంది అదే సాధన తుకారాం మహారాజ్ చెప్తున్నాడు. కరణ్ మనుష్య జన్మంకు రానికి కూడా ఈ దేహంకు సంసారం అన్నాడు. మనం కూడా ప్రపంచ, ఈ సంసారం కాదు ప్రపంచం ఉన్నది. మనం మానవీయ జన్మంకు వచ్చినాక కాలముఖి నువ్వు ఏం చేయి, ఆ పంఢరపురంబు ఆ పంఢరపురలా పాప నివృత్త సాధనాలు ఉన్నాయి. కరణ్ ఈ లటికా సంసారములు పట ఎన్ని దినాలు ఉంటే కూడా సుఖంకు పట్టుకొని తన్లాడుతున్నాడు మనం. ఆ జీవులు కేవలం ఈ సంసారం ఎట్లా ఉన్నది మహారాజ్ అంటాడు. జన్మంలా మనకు తల్లి తండ్రి ఉన్నాడు, పంది జన్మంలా కూడా తండ్రి తల్లి ఉన్నాడు, కుక్క జన్మంలా కూడా తల్లి తండ్రి ఉన్నాడు. బాప్ కేవలం అపంతో భగవత్ ప్రాప్తి కొరను సాధనమంజే ఈ మానవీ జన్మ ఉన్నది. ఈ మానవీ జన్మం కోపంతో మహారాజ్ విశ్వరీ జ్ఞాన ఈ జన్మంలా ఉన్నది అంటాడు. నాయన ఒక గరీబ్ మనిషి ఉండే అంట, గరీబ్ అతనికి ఒక ఆశ అపంతో తలిగింది, నేను శ్రీమంత కావాలని బ్రహ్మదేశం లాపంతో మహారాజ్ ఇక్కడ ఈ భూమిలో ఇట్లా పంట ఆడితే అక్కడ అపంతో బ్రహ్మదేశంలా రత్నాలు హిర్యాలు అపంతో మహారాజ్ ఇట్లా భూమి తవ్వుతే అపంతో దొక్కుతాయి అంట. ఏకదం అపంతో మహారాజ్ ఎట్లా నీ బాకీ సాకీ చేసుకుని బ్రహ్మదేశంకు పోయి ఒక ఎక్కరు భూమి బిగేడు భూమి కొన్నారంట. బిగేడు భూమి కొని టవ్వన్కు స్టార్ట్ చేసిండు ఆయన. టవ్వన్కి స్టార్ట్ చేసినాక ఏం దొరకలి, ఒక అవతల రావుతూ దొరికిందంట. రావుతూ దొరికినాక ఇంత బాధపడి అప్పులు తీసుకుని నేను భూమి తీసుకున్నా, ఇంట్లో తవ్వుతే ఒక రావుతూ దొరికినాక ఆ రావుతూ పరీక్ష చేసేటోడు ఉంటాడు కదా అవసరం, వాళ్ళ దుకాణకు పోయిండు. బాపు ఈ రావుతూ ఏమున్నాయి అని రావుతుకు ఎన్ని పైసలను ఇస్తావు ఇట్లా అడిగిండు. తన అప్పుడు ఈ రా ఈ చింతామణి కడా ఉన్నది, ఈ చింతామణి ఉన్నది బాపు నేను 10,000 రూపాయలు ఇస్తాను రావుతు ఈ అన్నాడు. అరే ఈ రావుతుకు ఏమన్నా కీమోతున్నాయి అని వేరే దుకాణకు పోతాడు. తన అంటాను నేను 40,000 ఇస్తా అంటాడు. అరే ఇందులో అని మళ్ళా ఆశ పెరుగుతున్నది. మళ్ళా అప్పంతో మహారాజ్ హిమ్మత్ పెరుగు, కరణ్ హిమ్మత్ పెరుగుతూనే ఉన్నది. ఒక ఆయన దగ్గర లాస్ట్ పోతాడు. తన అంటాడు పొద్దుగాల 6 నుంచి రాత్రి 6 దాకా ట్రాక్టర్ పెట్టు, బయలుబండి పెట్టు, లారీ పెట్టు,
నీకు ఎంత కావాలంటే పౌడాతోని పైసల పంతు తీసుకపో పన్ టైం టైం ఎట్లా ఈ ఆరు నుంచి తే పొద్దునిక ఆరు దాకా అప్పుడు మహారాజ్ తీసుకపో అని రావుతూ అతనికి ఇచ్చే మహారాజ్ ఇచ్చినాక అది అకే మిగిలాలా అతని పైస అతనికి పోవాలా ఇట్లా మొక్కిడ్డు మోక్తే అప్పంతో మహారాజ్ సరే అని అప్పంతో మహారాజ్ కిరాయితోని ట్రాక్టర్ పెట్టి లారీ పెట్టి అన్నీ పెట్టి కూలితోని మంది కూడా నింపనికి పైసలు సంచి ఎట్లా దున్నల సంచి నింపుతాడు అట్లా నింపనికి పోడు మనుషులు కూడా పెట్టిండు పెడితే కూడా అప్పంతో మహారాజ్ పొద్గాల ఆరు నుంచి సాయంత్రం ఆరు దాకా అప్పంతో మహారాజ్ నింపిండు ఆరు అయి ఐదు నిమిషాలకు ఆ సౌకారాస్తుడు సాల్ చేయి అప్ప జాగిరలేదు టైం అయిపోయినాయి ఇప్పుడు మనం కూడా అప్ప జాగ్రత్తగా ఏడంట పేలలు తింటుండే ఏడంటే పాశం తింటున్నాం మా అప్ప జాగిరినాయి కదా మహారాజ్ అంటాడు నాయన చింతన చేసేటప్పుడు అప్పుడు ఆ రావుతూ కిమ్మత్ ఎప్పుడు తెలిసింది అరే వృధానే నేను అప్పంతో ఈ రావుతూ ఇచ్చినా కదా అట్లా ఇట్లా రావు చింతామణి తిరిగా ఈ రావుతూ మనకు దొరికినాయి దొరికినే రా అపంతో రావుతుకి మనం విలువ లేక ఈ అపంతు మారా వృధా అపంతు మారా సంసారంలో పాడు చేస్తున్నాం ఈ జీవికు ఓలు లేరు నాయన ఇప్పుడున్నారు తల్లి తండ్రి భార్య కొడుకులు అందరు ఇప్పుడు ఉన్నాడు మరి ఈడికెళ్ళి ప్రాణం ఉసిపోయినాక వీళ్ళు మనోళ్ళు ఓలు లేరు బాపు అయినా ఈ లట్క సంసారంలో పట ఎంత అన్ని లట్కరే నాయన కోటా సంసారి ఉన్నది పని మాయా బ్రహ్మిట్లా అయ్యి మహారాజ్ అంటున్నాను ఒక ఊళ్ళ ఇట్లానే పని చేసేట్లేదు ఏం లేదు ఏడా తిననికి ఏడా పోయి రామ్ రామ్ చేయాలా తిననికి కూసుండాలా ఒక ఆయన రోజు అప్పంతో మహారాజ్ ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళు ఇద్దరు పుడితే నీ వంట చేయాలా ఇతడు పోయి తినేటప్పుడు పోవాలా టైం గుర్తయింది అతనికి తినేటప్పుడు పోవాలా రామ్ రామ్ చేయాలి అతను తినేటప్పుడు ఎట్లా అప్పంతో వాపస్ చేయాలా అని కుసోబాపు అనాలా ఒకనాడు లేదు నెల దాకా అప్పంతో మహారాజ్ పిచ్చని పడ్డాడు వాళ్ళ అంబడి వాళ్ళు ఇప్పుడు ఏం చేసేది భర్త భార్య ఆలోచన చేసిండు ఇతనికి మన దగ్గర రాకుండా చేయాలంటే ఏమన్నా మనం ఆట చేయాలి పడుతుంది ఇట్లా ఇబ్బంది కాదు అని అప్పంతో మహారాజ్ ఇద్దరు భార్య భర్త మీటింగ్ చేసుకున్నారు రకరకాల వంట చేయి అని మనం అందరు తన ఎట్లానే వస్తాడు అదే అతనికి ఇదే ఉన్నది మీ బాధపడుకు అని వంట చేసి తినేటప్పుడు మూడు గిన్నెలు పెట్టు తిననికి వస్తాడు వచ్చినాక నేను ఇప్పుడు నీ ఇంత ముసలమ్మ నీకు ఉప్పు చేయనికి తెలియదు నూనె చేయనికి తెలియదు నేను ఇట్లా తీటుతా ఊకేనే ఈ ట్రైనింగ్ మీరు కూడా నేర్వకుండి నేను చెప్పింది మహారాజ్ అంటాడు ఏకమ పంతు మహారాజ్ ఇట్లా భార్య భర్త నేను తిడతా నువ్వు లోపట్ పో అని నేను పరుపు మీద నేను కట్ట తీసుకుని వస్తా నేను కర్షి అనే పరుపు ఉంటుంది కదా ఆ పరుపు మీద నేను ఉకెనే కొడతా నువ్వు ఉకెనే ఎడువు అంటాడు అంట అట్లా అయినాక మరి ఆ రకరకాల వంట వంట చేపంతో మహారాజ్ ఇతడు వచ్చిండు ముగ్గురు గిన్నెలు పెట్టి తిను ఇట్లా బుక్క పెడతాడు ఇతని సమయాల నీకు ఏం తెలుసు నీ తెలియదు ఏం చేయి ఉప్పు సరి చేయవు కారం సరి చేయవు ఇట్లా ఆమె అంటది నాము మంది మునుగడు నా ఇజ్జత్ చేస్తామని అల్లోపడిపోయా ఈ మీటింగ్ ఉన్నది కదా ఆలోచన అయింది ఉన్నది కదా ఇది నేర్పింది మాటలు పోయిండ్రు వాళ్ళు పరుపు మీద అబ్బదాబద్ కొట్టాము ఓ అని ఈమె ఉకెనే తన ఉకెనే కొడుతున్నది ఈయన ఉకెనే ఏడుస్తున్నది మరి అట్లా బాధలు ఉప్పుట అప్పంతో మహారాజ్ ఏకమ అప్పంతో మహారాజ్ ఇత ఇద్దరు పోయి అప్పంతో ఇట్లా నేను ఎట్లా తినాలా బాపు అని బాధపడుతు తన కూడా ఉకెనే బయట పోయిండు ఇద్దరు వచ్చిండు ఇట్లా కూసుండు గిన్నె మీద ఇప్పుడు ఇద్దరు భార్య భర్త దీన్ని నడుస్తున్నది నేను ఎట్లా తిన్నా నేను ఎట్లా కొట్టినా ఆమె అంటే నేను ఎట్లా ఏడ్చిన ఈ బయట ఆయన వచ్చేస్తాడు నేను ఎట్లా పోయినా అంటారు అయిపోయి
ఇవన్నీ లటికా సంసారం లటికా వ్యవహార సర్వ సంసార ఎట్లా ఇవన్నీ లటికా ఉన్నాయి.